పెద్దపల్లి జిల్లా RG3 GM కార్యాలయంలో ఈరోజు 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎం బి వీరారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్జీ3 జిఎం కె సూర్యనారాయణ, ఎస్వడో జిఎం జి సురేందర్, ఎన్వి రావు మరియు టీబీజీ కేస్ నాయకులు నాగేలి సాంబయ్య, దేవ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జనగణమన అధినాయక జయ భారత భాగ్య విధాతా పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్తర వంగా హిమాచల యమునా గంగధిక తమ శుభ ఆశిష మాగే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే జయ 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 జై బోలో స్వతంత్ర భారత్ కి జై. ఈరోజు మన ఏరియా నుంచి ఏపీఏ RG3 ఏరియాల నుంచి సెలెక్ట్ అయిన బెస్ట్ వర్క్మెన్, అదేవిధంగా బెస్ట్ ఆఫీసర్ రమేష్ గారికి అందరికి కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఈ మధ్య టీవీలలో చూస్తే కొత్త జనరేషన్, ఈ ఐటీలో పనిచేసే వాళ్ళు లేకపోతే ఇంటర్నెట్ జనరేషన్ అంతా గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటారంటే చాలామంది చెప్పట్లే, 90% చెప్పట్లే. చాలా దౌర్భాగ్యం అది. సో ఆ సందర్భం ఇంతకుముందు స్పీచ్ చెప్పేటప్పుడు ఏంటంటే ఇదంతా మీకు తెలుసు కాబట్టి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదని వేరే టాపిక్కి వెళ్ళేది. ఇప్పుడు ఈ సందర్భంగా ఒక రెండు మాటలు దాని గురించి కూడా చెప్పదలుచుకున్నాను. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలకి తెలియాలి. తెలియలేదంటే మాత్రం అది కరెక్ట్ కాదు. గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము, ఏ సందర్భంగా జరుపుకుంటాం అనేది మీ అందరూ తెలుసు. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చిన మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం అనేది మనం అప్పటికి దాన్ని నిర్మించలేదు. అప్పటి వరకు మనకి 1950 జనవరి 26 వరకు మనము కొలోనియల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్ దాని కింద మనము కొంత మోడిఫై చేసి బ్రిటిష్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మనం అమలు జరుపుకున్నాం. అంటే ఈ జనవరి 26 1950 వరకు కూడాను మనము డైరెక్టర్ జనరల్ అనేది ఆయన లార్డ్ మౌంట్ బౌటన్, స్టేట్ హెడ్ అనేది యూకే కింగ్ జార్జ్ VI ఆయన అండర్లో మనము ఆ కాన్స్టిట్యూషన్ అనేది ఆ విధంగా ఉంది, ఆ విధంగా జరుపుకున్నాం. తర్వాత ఒక డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ కమిటీ అనేది కాన్స్టిట్యూట్ చేశారు డాక్టర్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ చైర్మన్గా చాలా ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి రాజ్యాంగాన్ని రాయమని చెప్పారు. వాళ్ళు 60 దేశాల నుంచి కాన్స్టిట్యూషన్ని రివ్యూ చేసి ఒక బెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ది వరల్డ్గా తయారు చేసి దాన్ని మనము 1950 జనవరి 26 నుంచి